हर हर महादेव शंभो शंकर ओम श्री दुर्गा देवी नमो नमः ओम श्री दुर्गा देवी नमो नमः यूट्यूब चूस्तुन्न प्रति ओक्क तेलुगु प्रेक्षकुलकु आयु आरोग्यालतो भोगभाग्यालनु आ दुर्गा देवी प्रसादिंचालनि कोरुकुंटू आकांक्षिस्तू इप्पुडु श्री शुभकृत नाम संवत्सरमु मे नेल योक्क राशि फलाल गुरिंचि तेलुसुकुंदामु ఇప్పుడు కన్యరాశి గురించి తెలుసుకుందాము. ఈ కన్యరాశికి ఈ నెలలో పట్టింది బంగారం అవుతుంది. ఆదాయం 11, ఖర్చు 5. అంటే ఎంత సంపాదిస్తే సగానికి పైన మిగులుపాటు మనకి అవకాశం ఉంది. ఆ సగానికి పైగా మనకి మిగులుపాటు ఉండటం వల్ల నూతన వాహనాలు తీసుకుంటారు. బంగారము, ఆభరణములు, వెండి ఆభరణములు, ఫ్లాట్లు తీసుకోవటంలో కానీ, ఇళ్ళు తీసుకోవటంలో కానీ, స్థిరాస్తులు తీసుకోవటంలో కానీ, కొత్త నూతన కార్యక్రమాలు చేయటంలో కానీ ఈ రాశి వారికి సత్ఫలితం అందుతాయి. అలాగే ఈ రాశి వారికి ఏ రంగములైనా, చిన్న రంగములైనా, పెద్ద రంగములైనా, వ్యాపార రంగాలైనా, సినీ రంగానికి సంబంధించిన వారైనా, చిరు వ్యాపారస్తులైనా, రైతులైనా సరే, విద్యార్థులైనా సరే, నిరుద్యోగులైనా సరే ఈ నెల నుండి మంచి అభియోగము, మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. లోగడ జరగని విషయాలు, లోగడ కొన్ని సంవత్సరాల క్రితంగా, కొన్ని నెలల క్రితంగా జరుగుతున్నటువంటి నష్టసీకులు ఈ నెల నుంచి తప్పించి మీకు ఒక మార్గము ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ నెల చాలా ముఖ్యకరమైన విషయము. అది ఎలా అంటే నా ద్వారా, నా పూర్వీకుల పరిజ్ఞానము ద్వారా ఈ చిన్న ఒక రెమెడీ మీరు కార్యసిద్ధిలో లోపడుతున్న, దుఃఖిస్తున్న, బాధపడుతున్న, ఒక కార్యముపై వివాహం కాక బాధపడుతున్న, నిరుద్యోగంగా మీరు నిరుద్యోగ ప్రాయులయ్యి నష్టపోయి బాధపడుతున్న, దుఃఖిస్తున్న, వ్యాపారం పెట్టి అభివృద్ధి కాక దుఃఖిస్తున్న, ఏ సంస్థలైనా కూడా డబ్బు ఖర్చు చేసి ఆదాయానికి మించిన ఖర్చు చేసి మీరు నష్టపోతున్న ఈ యొక్క చిన్న రెమెడీ మా ద్వారా ఈ రాశివారు, కన్యరాశివారు చేస్తే సత్ఫలితము 2 వారాల్లో మీకు చేతికొస్తుంది ఖచ్చితముగా. అదేంటంటే గురువారము రోజున నెలకి 3 లేదా 4 గురువారాలు వస్తాయి. ఖచ్చితముగా 3 వారాలు వస్తాయి గురువారము. ఈ 3 వారాలు తలస్థానము చేసి ఉదయాన్నే స్త్రీ అయినా పురుషులైనా, నిరుద్యోగులైనా, వివాహం కాని వాళ్ళైనా, వివాహమై ఇబ్బంది పడుతున్న, దుఃఖిస్తున్న భర్తగారి వల్ల కానీ, లేదంటే భార్య వల్ల భర్త దుఃఖిస్తున్న, విడాకులు అవుతున్న, ఆస్తి గొడవలలో ఇబ్బంది పడుతున్న అన్నదమ్ముల వలన కానీ, బంధువుల వలన కానీ, ఈ చిన్న రెమెడీ చేయటం ద్వారా ఈ చిన్న విషయము మీకు పెద్ద లాభదాయకంగా చేకూరుస్తుంది. అదేంటంటే మీ ఇష్ట దైవానికి లేదా ఆంజనేయ స్వామి దేవాలయములో కానీ, మీ యొక్క గృహమందిరములో కానీ 3 తమలపాకులు తీసుకువెళ్ళి మీ గృహమందిరమునైనా, ఆంజనేయ స్వామి మందిరమునైనా 3 తమలపాకులు తీసుకొని 21 నల్ల మిరియాలు తీసుకోవాలా. 21 నల్ల మిరియాలు తీసుకొని ఆ మిరియాలు ఆ 3 తమలపాకులు పైన 3 ఏళ్ళు 21 అంటే ఒక్కొక్క తమలపాకు పైన 7 మిరియాలు లెక్క 3 ఏళ్ళు 21 మిరియాలు ఆ తమలపాకు పైన ఉంచి మీ యొక్క ఇష్టకార్య అంటే మీరు దుఃఖిస్తున్నటువంటి చింతన పైన, వేదన పైన, సమస్య పైన ఆ స్వామివారిని పూజించండి, వేడుకొనండి, స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు ఆరాధన చేయండి. ఈ రాశివారు ఖచ్చితంగా 3 వారాల్లో సంతానము లేకపోయినా, అభివృద్ధి కాకపోయినా, వివాహ విషయాల సంబంధం ఇబ్బందులు పడుతున్నా, నిరుద్యోగులైనా, తల్లిదండ్రుల వల్ల సమస్య వస్తున్న, అన్నదమ్ముల వల్ల సమస్య వస్తున్న, ఎటువంటి దుఃఖమైన ఆ స్వామివారు ఖచ్చితంగా మీ ఇష్టదైవము కానీ, ఆంజనేయ స్వామివారు కానీ అది తీర్చి దాని మార్గాన్ని ఉపశమనము చేసి మీకు కార్యసిద్ధి అయ్యే అవకాశం కల్పిస్తాడు. అలాగే ఇది చేయటము ద్వారా విశిష్టమైన మీరు లాభం పొందగలుగుతారు, సుఖశాంతులు పొందగలుగుతారు, కార్యసిద్ధి అవుతుంది, మీరు అనుకున్న, మనసులో అనుకున్నది విజయం పొందగలుగుతారు. అలాగే దీంతోపాటు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామి పూజించటం ద్వారా, ఆరాధన చేయటం ద్వారా వివాహము కాగా రాహుకేతువులతో ఇబ్బంది పడుతున్న వారు శాంతింపగలుగుతారు.
ఈ రాశి వారికి అన్యోన్యత, భార్య వర్తల వల్ల ఇబ్బందులు కలుగుతున్న అన్యోన్యత పెరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో ఈ నెలలో నుండి వీళ్ళకి సన్మార్గముతో పాటు ఆయువారోగ్యములు కూడా భోగభాగ్యాలు సుఖశాంతులు వర్ధిల్తారు. అలాగే మీ చేతులు గడిగినట్టుగా దానము చేయటము ద్వారా, అన్నదానము, వస్త్రదానము, లక్ష్మీదానము చేయటము ద్వారా మీలో ఇబ్బందులు అనేది గురయ్యి సతమతమవుతున్న వారు వైద్యులకి పోయి ప్రశాంతంగా జీవించగలుగుతారు. అది దీనికి ఉన్న సత్ఫలితము మీరు పొందగలుగుతారని ఆశిస్తూ ఆయురోగ్యాలతో సుఖశాంతులతో ఈ రాశి వారు ప్రశాంతంగా జీవించాలని శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.